హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలసన్నర్ వారితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్. బీజేపీ లీడర్ సింగోటం రావు హత్య కేసుకు సంబంధించి ఎస్సీపీ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారంట కదా, మరి వాళ్ళు ఏ విషయాలు బయట పెట్టారు, ఎవరిని అరెస్ట్ చేసేసారు, ఎలా మర్డర్ జరిగిందంట సార్? మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, సింగోటం రాము అలియాస్ రమణ అలియాస్ రామన్న, అతను గోల్డెన్ మ్యాన్ గా కూడా పేరు. ఎందుకంటే ఒంటి మీద ఒక అరకేజీ బంగారు ఆభరణాలు వేసుకుని తిరుగుతూ ఉంటాడు. అలా కూడా అతను పాపులర్ అయ్యాడు. అతన్ని అతి దారుణంగా గొంతు కోసి చంపేశారు, ప్లస్ మర్మంగాల్ని కూడా కోసేశారు. సో ఇది ఒక పెద్ద సంచలన హత్యగా ఈ మధ్య హైదరాబాద్లో నిలిచింది. సో దీనికి సంబంధించి కొన్ని క్లారిఫికేషన్స్, కొన్ని సందేహాలు ఉన్నాయి. దాన్ని నిన్న జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ఏసీపీ హరిప్రసాద్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్గా చెప్పారు. ఇప్పటి వరకు ఈ కేసులో బయటకు వచ్చిన నిజాలు ఏంటి, ఆయన అతన్ని ఎందుకు అంత దారుణంగా చంపారు, అతని మర్మాంగాల్ని కోయాల్సిన అవసరం ఏర్పడింది ఎందుకు, తర్వాత ఆ హత్యలో ఇద్దరు మహిళలు పాత్ర ఉందని చెప్తున్నారు, ఆ మహిళలు ఎవరు, అతనికి ఆ మహిళలకు ఉన్న సంబంధం ఏంటి, ఆ మహిళలు ఎందుకు కక్షగట్టారు అతని మీద, ఈ విషయాలు వాళ్ళు బయటపెట్టారు. అవి మనం మాట్లాడుకుందాం. సో మామూలుగా రాము అనే అతను బేసిక్గా కొల్లాపూరు నియోజకవర్గం, అక్కడ సింగోటం అనే ఒక గ్రామం ఉంది. అతను బేసిక్గా డ్రైవర్గా పనిచేసేవాడు. దాని తర్వాత అతను రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చి హైదరాబాద్ చుట్టుపక్కల కూడా దిగాడు. దాంతో కొంత డబ్బులు సంపాదించాడు. అతనికి ఏంటంటే కొంత క్యాసినోలు ఇవన్నీ పిచ్చుంది. అలాగా జువా అనే ఒక క్యాసినో బేస్డ్ గేమ్ ఉంది, అది ఆడుతుండేవాడు. అలా ఆడుతున్న క్రమంలో అతనికి మణికంఠ అని జీడిమెట్లకు సంబంధించిన రామిరెడ్డి నగర్లో ఉంటాడు అతను పరిచయం అయ్యాడు. సో ఆ మణికంఠ ఇద్దరు కలిసి కూడా కొంత రియల్ ఎస్టేట్ కూడా చేసేవాళ్ళు. అలాగే ఈ జువా గేమ్లో వాళ్ళిద్దరు కలిసి ఆడుతుండేవాళ్ళు. ఆడుతున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఎక్కువసార్లు ఈ రామునే గెలిచేవాడు. గెలిచినప్పుడు ఇతను అతన్ని ఎగతాళి చేయడం, అతన్ని గురించి తప్పుగా మాట్లాడడం ఇవన్నీ చేసేవాడు. దాంతో అతను కోపం పెంచుకునేవాడు. అలాగే వాళ్ళిద్దరి మధ్య ఒకసారి గొడవ అయినప్పుడు రాము అతని ముఖం మీద బాగా గుద్దేశాడని చెప్తున్నారు. చివరికి అతను ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసుకోవాల్సిన పరిస్థితి. సో ఇదంతా కక్ష పెట్టుకున్నాడు ఎవరు మణికంఠ, సమయం కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇదే క్రమంలో ఇంకొక వైపు ప్యారలల్ స్టోరీ తీసుకున్నప్పుడు ఈ రాము మణికంఠ ఇద్దరు కూడా రహమత్ నగర్లో, ఇసబ్గూడ దగ్గర రహమత్ నగర్లో లక్ష్మీ నరసింహ నగర్ అని ఉంటుంది, అక్కడ ఒక కాల్ గర్ల్ ఉంటుంది లేడీ, ఆమె దగ్గరికి వీళ్ళు వెళ్ళేవాళ్ళు. నజీమా వాళ్ళ కూతురు హిమాంబి ఇద్దరు పేర్లు చెప్తున్నారు. సో వీళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళేవాళ్ళు. అయితే ఇతను కూతురుతో కూడా, ఆమె టీనేజ్ కూతురుతో కూడా ఇతను ట్రై చేయడం, ఆ అమ్మాయిని అబ్యూజ్ చేయడం అవన్నీ చేస్తున్నప్పుడు తల్లి సహించలేకపోయింది. దాంతో ఇతన్ని కంట్రోల్ చేయలేక ఆమె కూడా చంపేయాలని డిసైడ్ అయింది. సో ఆ క్రమంలో ఆమెకి రాముకి మధ్య గొడవలు చూసిన ఇతను మణికంఠ ఆమెను ఉపయోగించుకుందాం అని డిసైడ్ అయ్యాడు. సో ఆమెకి చెప్పాడు, ఇలాగా నీకు కూడా తన మీద కోపం ఉంది, నాకు ఉంది, కాబట్టి మన ఇద్దరం కలిస్తే అతన్ని చంపచ్చు అని చెప్పాడు. ఆమె వాళ్ళ కూతురు ఇద్దరు హిమాంబి ఈ నజీమా ఇద్దరు కూడా చేతులు కలిపారని చెప్తున్నారు. సో ఈ క్రమంలో ఇతను తన వల్ల ఒక్కడి వల్లే కాదని చెప్పి ఇతను ఏం చేశాడంటే, ఆల్రెడీ బోరబండకు చెందిన ప్రొఫెషనల్ కిల్లర్ అతను, అనేక సార్లు అతను హత్యల్లో పాల్గొన్నాడు, జైలుకి వెళ్ళాడు, అతన్ని పట్టుకున్నారు, కైసర్ అతని పేరు. సో ఆ కైసర్ని పట్టుకొని ఇవన్నీ చెప్పారు, డబ్బులు మాట్లాడుకున్నారు. కైసర్కి ఇటువంటి అనుభవాలు ఉన్నాయి. కైసర్ ఏం సలహా ఇచ్చాడంటే, మనం చంపిన తర్వాత కూడా ఎలాగనేది ముందే ప్లాన్ చేసుకోవాలి, జైలుకి సంబంధించి లాయర్లకు సంబంధించి అన్ని, ఎట్లాగూ పోలీసులు మనల్ని పట్టుకుంటారు, అందువల్ల మనమే సరెండర్ అయితే పోలీసులకి కోపం తక్కువ ఉంటుంది, పోలీసులను ఇబ్బంది పెట్టి వాళ్ళని ఊరూరా తిప్పామంటే వాళ్ళకి ఆ కోపం ఉంటుంది. అందుకని మనమే సరెండర్ అయిపోయినాం అనుకో, వాళ్ళకి మీడియా కూడా వాళ్ళ మీద ప్రెజర్ ఉండదు, పోలీసులకు కూడా మన మీద అంత కోపం ఉండదు, సింపుల్గా అయిపోతుంది. దాని తర్వాత మనం డబ్బులు దానికి కూడా ఖర్చు పెట్టడానికి ఇవన్నీ పెట్టుకోవాలి అనేది ఈ కైసర్ చెప్పించాడనమాట. ఎందుకంటే అతనికి విశేషమైన అనుభవం ఉంది పోలీస్ స్టేషన్తో, జైలుతో, కోర్టులతో, ఇవన్నీ మంచి అనుభవాలు ఉన్నాయి కాబట్టి తనకి మణికంఠకి ఫీడ్ ఇచ్చాడు.
సో మణికంఠ దానికి సంబంధించిన డబ్బులన్నీ కూడా రెడీ చేసుకున్నాడు. సో చేసుకున్నాక వీళ్ళు ఏం చేశారంటే ఈ హిమాంబి ఈ నజీమాకి చెప్పారు, ఇలాగా నువ్వు అతన్ని మంచిగా పిలిపించు, నా కూతురు కూడా రెడీగా ఉందని పిలిపించు, అతను వస్తాడు, వచ్చినప్పుడు మనం ప్లాన్ చేద్దామని ప్లాన్ చేశారు. ఆమె ఫోన్ చేసి అతన్ని పిలిపించింది. రాముకు కూడా కూతురు మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇతను వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్నారు, వాళ్ళు అటాక్ చేశారు. మొత్తం 10 మంది అని చెప్తున్నారు. సో 10 మంది కలిసి అటాక్ చేసి కత్తులతో దాదాపు 50 సార్లు కత్తులతో పొడిచారు, గొంతు కోశారు. దాని తర్వాత ఈమెకి కోపం ఉంది కాబట్టి ఈమె కోసం అవయాలను కూడా కోశారని చెప్తున్నారు. ఎవరిగా మదర్కి కూతురిని వెంత కన్నేశాడు కాబట్టి చాలామంది తమ సెక్సువల్ హరాస్మెంట్ చేస్తున్నప్పుడు మర్మాంగాలను కోయడం అనేది ఒక కామన్ ఎలిమెంట్ అన్నమాట, చాలాసార్లు అది చేస్తారు. సో అలాగా ఇతను మణికంఠ వాళ్ళ లేడీస్ దగ్గరే చేయించాడు ఈ పని అని కూడా చెప్తున్నారు. సో ఏదేమైనా రాము స్వయంకృతాపరాధం కూడా కనబడుతుంది ఇక్కడ. అంటే ఇతను మణికంఠతో బిహేవ్ చేసిన తీరు, అంతకుముందు అతను ముఖం మీద కొట్టడం, కొంత తన దగ్గర డబ్బులు ఉన్నాయి, తనకు ఒక పెద్ద బలగం ఏర్పడింది, అందువల్ల కొద్దిగా అతను ఎక్స్ట్రాగా వెళ్ళినట్టుగా కనబడుతుంది. ఇటు వీళ్ళతో కూడా లేడీస్ విషయంలో ఆమె కాలు గల్లే కావచ్చు, కానీ వాళ్ళకి కొన్ని ఇబ్బందులు, కొన్ని మోడల్స్ వాళ్ళకి కూడా ఉంటాయి. కాలు గల్లు కాబట్టి నీ కూతుర్ని కూడా నాతో ఉండంటే ఎట్లా కుదురుతుంది? ఆమె కాలు గల్లుగా ఉండొచ్చు, ఆమె కూతుర్ని వద్దనుకోవచ్చు. కాబట్టి అవన్నీ అర్థం చేసుకోకుండా ఇతను డబ్బు కొత్తగా వచ్చిన డబ్బు వల్ల వచ్చిన మదం అంటారు దాన్ని తెలుగులో, అటువంటి ఒక ఇది ఇతనిలో కలిగినట్టుగా మనకి అర్థమవుతుంది వీళ్ళు పోలీసులు చెప్పిన దాన్ని బట్టి. దాంతో ఇతను కూడా ఆమె పట్ల రూడ్గా టీనేజ్ అమ్మాయితో బిహేవ్ చేయడం అదంతా, దాంతో వాళ్ళకి ఏమైందంటే ఇతన్ని చంపేయాలని అనుకున్నారు. చాలామంది మనం చూసినప్పుడు ఇలాంటి ఇష్యూస్లో కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు వాళ్ళు వేరే ఆప్షన్స్ ఏమున్నాయని ఎక్స్ప్లోర్ చేయరు. పోలీస్ స్టేషన్కి వెళ్ళడము, కంప్లైంట్ లేయడము, అవన్నీ పనిచేయవని వాళ్ళు అనుకుంటారు. అందుకని దానికంటే కూడా సింపుల్గా లేపేసి కొంత డబ్బులు ఖర్చు అవుతుంది అంతే కదా, మళ్ళీ ఏమవుతుంది అనేది ఎక్కువ మంది ఆలోచిస్తారు ఇలాంటి వాళ్ళు. సో ఇతను ఇక్కడ మామూలుగా అయితే రాము లాంటి వాళ్ళు ఇట్లాంటి వాటికి బలి అవుతుంటారు. వాళ్ళ బిహేవియర్, కొత్తగా డబ్బు వచ్చినప్పుడు చాలామంది ఏంటంటే ఆ సక్సెస్ని ఎలా డీల్ చేయాలి అనేది ఎక్కువ మందికి తెలియదు. ఫెయిల్యూర్ని డీల్ చేయగలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ సక్సెస్ని డీల్ చేయడం అనేది వెరీ డిఫికల్ట్ థింగ్, ఫెయిల్యూర్ కంటే కూడా. ఎందుకంటే ఫెయిల్యూర్ నువ్వు ఒకటే డీల్ చేయాలి, సక్సెస్ అంటే నీ అనేక మంది వచ్చేస్తారు, నీ కంట్రోల్లో నువ్వు ఉండవు, ఎవడు ఎలాగ నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడో తెలియదు. సో అవన్నీ డీల్ చేయడం చాలా ఇబ్బంది, చాలామంది అక్కడే ఫెయిల్ అవుతూ ఉంటారు. ఇతనిలో కూడా అదే కనబడుతుంది మనం. ఇతను మామూలుగా సింగోటం ఆ ఫ్యామిలీ, వాళ్ళ భార్య, వాళ్ళ మదరు, వాళ్ళందరూ మాట్లాడింది చూస్తే వాళ్ళు ఇప్పటికీ బాగా రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు. కానీ ఇతను ఏంటంటే ఇతనికి ఒక సక్సెస్ కాంక్ష, పాపులర్ అవ్వాలనే కాంక్ష, ఇవన్నీ కనబడుతుంది. అట్లాగే రాజకీయమైన ఒక ఇవి కూడా మోటివేషన్స్ ఉన్నాయి. అందుకని ఇంతకుముందు కాంగ్రెస్లో ఉన్నాడు, ఈ మధ్య బీజేపీలో చేరాడు అంటున్నారు. కొల్లాపూర్ నుంచి ఎంపీగా కూడా ఇతను ట్రై చేస్తున్నాడు అని చెప్తున్నారు. అంటే రాజకీయ ఆకాంక్షలు కూడా అతనికి బలంగా ఉన్నాయి. సో పాపులర్ అవ్వాలనే కోరిక బలంగా ఉంది. ఈ కాంటెక్స్ట్లో కొత్తగా డబ్బులు వచ్చిన దీని నుంచి అతను బ్యాలెన్స్ కోల్పోయినట్టుగా కనబడుతుంది. అందుకని మణికంఠలాంటి ఇప్పుడు అతను గేమ్లో ఇతనితో పాటు ఆడేవాడు, అతన్ని అవమానించడం, అతన్ని కొట్టడం ఇవన్నీ చేసినప్పుడు ఎంత ఇది ఉన్నా వాళ్ళకి కూడా కోపం ఉంటుంది కదా. ఆ కాంటెక్స్ట్లో అతను మణికంఠ వెయిట్ చేసుకున్నట్టుగా కనబడుతుంది. సో ఇది ఇద్దరు కలిశారు, ఇద్దరు బాధితులు కలిశారు. ఇతని వల్ల ఇద్దరు బాధితులు, ఇటు మణికంఠ బాధితుడు, ఇతను నజీమా బాధితురాలు. సో వీళ్ళిద్దరూ కలిసి ఒక ప్రొఫెషనల్ని తీసుకున్నారు. సో ఇది ఇక్కడ ఒక ప్లాన్ ప్రకారం ఈ మణికంఠ వెళ్ళినట్టుగా మనకు కనబడుతుంది. ఇంకా నసీర్ ఇతను కైసర్కి ఇది ఇవన్నీ మామూలే, వన్ మోర్ అంటారు కదా, వన్ మోర్ మర్డరు, మరొక హత్య. దానివల్ల అతనికి ఆల్రెడీ అతనికి సిస్టమ్స్ని ఎలా డీల్ చేయాలో తెలిసిపోయింది. దీంట్లో ఏమి శిక్షలు పడే ఇది ఏమి లేదు. ఎందుకు లేదంటే పోలీసులు 100% చేస్తారని నమ్మలేము. విక్టిమ్స్ వైపు నుంచి బలంగా, విక్టిమ్స్ ఫ్యామిలీలో బలంగా దీనివైపు గట్టిగా కన్సిస్టెంట్గా పోరాడే వాళ్ళు ఎవరు కనబడట్లేదు. సో కాబట్టి ఇతనిదే
కొంత తప్పు ఉంది, బట్ అతను తప్పు ఉంది కాబట్టి చంపడం కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. చంపడం ఖచ్చితంగా తప్పు. వాళ్ళు కోర్టుకు పోవచ్చు, లేదా పోలీసులు కంప్లైంట్ చేసి ఉండొచ్చు, ఇవన్నీ చేసి ఉండొచ్చు. ఏ ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేయకుండా చేయడం రాంగ్. ఇప్పుడు ఆ తల్లి కూతుర్లు కూడా జైలుకి వెళ్ళారు, వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. థ్యాంక్ యూ సో మచ్.